రైట్ మరో బిగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కొలువల కోసం కొట్లాడిన తెలంగాణలో ఉద్యోగాలు లేవి, చేతి వృత్తులన్నీ ఉద్యోగాలైనంటూ తెలంగాణ మంత్రులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా గొర్లు బర్లు కాసుకోవడమే ఉద్యోగమే అంటూ కూడా మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే కావాలనే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయంటూ కూడా తలసాని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మూడేళ్లుగా తెలంగాణలో నోటిఫికేషన్లు లేవు, ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగులు తీవ్రంగా అసహనానికి గురవుతున్నారు. గొర్లు బర్లు ఇస్తే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వక్కర్లేదా అని ప్రశ్నిస్తున్నారు నిరుద్యోగులు. నిజంగా పోరాడి తెలంగాణ తెచ్చుకుంది గొర్లు బర్ల కోసమేనా అనే ప్రశ్న పెద్ద ఎత్తున తెలంగాణ సమాజం నుంచి, నిరుద్యోగుల నుంచి, యువత నుంచి వినిపిస్తూ ఉంది. కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు అధ్యక్ష, ఉద్యోగం ఉద్యోగం అంటే ఇదే ఉద్యోగం అనుకోండి. అంటే ఒక 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తే ఉద్యోగం కాదా అధ్యక్ష? అదేవిధంగా గొల్ల కుర్మలకు ఒక 32-34 లక్షల మందికి ఉద్యోగాలు ఈ ఉపాధి కల్పిస్తే అది కూడా ఉద్యోగమే కదా అధ్యక్ష? కొంతమందికి ఏంటంటే ఆలోచననే వాళ్ళకి కరెక్ట్ ఉండదు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది గొర్లి అనేకైనా బర్లి అనేకైనా చేపలి అనేకైనా పట్టు ఒక కోటి పైన జనాభా ఉన్నటువంటి కుటుంబాలు అధ్యక్ష వీళ్ళు. ఈ కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు అధ్యక్ష, ఉద్యోగం ఉద్యోగం అంటే ఇదే ఉద్యోగం అనుకోండి. అంటే ఒక 30 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుంది. రైట్, మొత్తంగా తలసాని వ్యాఖ్యలు చూసాం కదా అసెంబ్లీ సాక్షిగా, ఆయన ఏమన్నారు అంటే ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయి, అంటే గొర్రెలు బర్రెలు ఇస్తే అవి ఉద్యోగాలు కాకుండా ఎందుకు పోతాయి, కోట్ల మంది కుటుంబ సభ్యులు దాని మీద ఆధారపడి ఉన్నారు, వారందరికీ కూడా మేము ఉపాధి అవకాశాలు ఇస్తున్నాం, అది కూడా ఒక రకమైనటువంటి ఉద్యోగమే అని చెప్పే ప్రయత్నాలు తలసాని చేస్తూ ఉన్నారు. నిజంగా మూడేళ్లుగా తెలంగాణలో ఇప్పటివరకు నోటిఫికేషన్లు అయితే లేవు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు యువత పెద్ద ఎత్తున నిరీక్షిస్తూ ఉన్నారు. తెచ్చుకున్న తెలంగాణలో, సాధించుకున్న తెలంగాణలో గొర్రెలు బర్లు కోసమేనా అనే ప్రశ్న కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉన్నాయి, దీనికి సంబంధించి ఇప్పటివరకు నోటిఫికేషన్లు కూడా భర్తీ చేయట్లేదు. ఎప్పుడైనా ఎన్నికలు వస్తున్న సందర్భంలో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తాము అంటూ కూడా ప్రజల్ని నమ్మబలికే ప్రయత్నాలు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారు. ఓట్ల రాజకీయాలు అయిపోయిన తర్వాత దానికి సంబంధించి స్పందిస్తున్న దాఖలాలు ఇప్పటివరకైతే ఎక్కడా లేవు. ఇవన్నీ తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు తిరుపతి యాదవ్ గారు, కేయూజేఏసీ చైర్మన్, అలాగే సింకారు శివాజీ విద్యార్థి నేత మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రైట్, సింకారు శివాజీ గారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు? అంటే గొర్రెలు బర్రెలు కాయడం కూడా ఒక ఉద్యోగమే అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు కావాలనే దీన్ని ఒక రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తోంది అంటున్నారు. నిజంగా తెచ్చుకున్న తెలంగాణలో, సాధించుకున్న తెలంగాణలో ఇదే నా కోరుకున్నది అనే ప్రశ్న కూడా యువత నుంచి, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఏం చెప్తారు? నమస్తే బలరాం గారు. తలసాని శ్రీనివాస యాదవ్ గారి మాటలు వినిస్తుంటే ఒళ్ళు బలిసి తన కర్తవ్యాన్ని మరిచినట్టుగా నాకు అర్థమవుతున్నదని. తెలంగాణ రాష్ట్రం కోసం వంట వార్పులో పాల్గొంటే, ధర్నాలలో పాల్గొంటే, బంధులలో పాల్గొంటే, రాష్ట్రం కోసం దెబ్బలు తింటే, జైల్లో ఉంటే ఆ యొక్క బాధ అంటే ఏంది, ఆ యొక్క రాష్ట్రాభిమానం అంటే ఏందో తెలిసేది తలసాని శ్రీనివాస యాదవ్. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం మేము రోడ్లు ఎక్కితే వీళ్ళు నయ్యని, వీళ్ళు ఢిల్లీ హైదరాబాద్ మొత్తం తిరిగి వీళ్ళే కదా దుర్మార్గులు, తెలంగాణ దుర్మార్గులు కదా వీళ్ళు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల కోసం, ఈ యొక్క విద్యార్థుల కోసం మంచిగా మాట్లాడుతున్నాడు, మేము ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒళ్ళు బలిసి తన కర్తవ్యాన్ని మరిచినట్టుగా మేము భావిస్తా ఉన్నాం ఈ యొక్క మాటల్ని. తలసాని శ్రీనివాస యాదవ్ గారు, మీరు యొక్క యాదవ సామాజిక వర్గానికి, ఒక మంచి సామాజిక వర్గానికి ఒక ప్రతినిధిగా ఉన్నారు కదా, మీ యొక్క కుటుంబ సభ్యుల్ని, యొక్క మీ భార్య పిల్లల్ని, మీ తమ్ముని పిల్లల్ని, మీ అక్క పిల్లల్ని, మీ కుటుంబ సభ్యులందరినీ కూడా తలసాని కుటుంబానికి మొత్తం కూడా మీరు తీసుకెళ్లి మీ యొక్క వృత్తికి ఇస్తున్నటువంటి కేసీఆర్ ఏవైతే గొర్రెలు అవుతున్నాయో ఆ యొక్క గొర్రెల చేత గొర్రెలు కాపించండి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మాకు సందేశాలు ఇవ్వండి, కుల వృత్తులు ఇచ్చేది ఎవరి కోసం ఇస్తున్నావు, యువన అయ్యే జాగిరి కోసం ఇస్తున్నావు తలసాని శ్రీనివాస యాదవ్? ఏం నోరుందని చెప్పేసి ఎక్కడ వరకు అక్కడ మాట్లాడుతున్నావా? అది నాలికనా తాటి మట్టనా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఒక మనిషి ఏమో తన కర్తవ్యాన్ని మరిచి ఆ యొక్క మంత్ర ఏమో అమాలీలుగా మారాలంటాడు, కూలీలని, మా యొక్క విద్యార్థులని అమాలీలుగా మారాలంటాడు ఒక మంత్రేమో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏందండి అసలు ఏం నడుస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో? 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకో దీనికోసమేనా? తెలంగాణ రాష్ట్రం వస్తే మా యొక్క ఉద్యోగాలు వస్తాయి, స్కాలర్షిప్స్ వస్తాయి, ఈ యొక్క మాకు ప్లేస్మెంట్స్ దక్కుతుంది, మా యొక్క ప్రాంతం పైన మాకు హక్కులు ఉంటాయని చెప్పి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసినాం. ఆ యొక్క పోరాట తరుణంలో 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఆ యొక్క బలిదానాలకు నిదర్శనమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం. నువ్వేనాడైనా ఉద్యమం చేసినావా తలసాని శ్రీనివాస్ యాదవ్?
ఏ రోజన్నా తెలంగాణ కోసం జై తెలంగాణ అన్నావా? ఏ రోజన్నా తెలంగాణ రాష్ట్రం కోసం నువ్వు ఈ రోజు నిజంగా జై తెలంగాణ అని చెప్పేసి నీ ఒక గుండె నిండా రోడ్డు మీద నిలబడి ఒక బస్సు ఆపినవా? ఒక లాఠీ దెబ్బతిన్నవా? ఒక రోజు బైండర్ అరెస్ట్ అయినవా? నీకు ఈరోజు తెలంగాణ విద్యార్థులు ఈరోజు నీకు చిన్నగా కనిపిస్తున్నారా? తిరుగుతావా నువ్వు? తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇక్కడ నుంచి నీకు సవాల్ చేస్తున్నా, ఈ యొక్క మాటలకు నువ్వు వెంటనే క్షమాపణ చెప్పాలి. ఎక్కడ పోయినా నేను అడ్డుకుంటాం, ఎక్కడ పోయినా నేను ఖచ్చితంగా అడ్డుకుంటాం. ఒళ్ళు బలిసెక్కి కొవ్వెక్కిన మాటలు మాట్లాడితే బాగుండదు. తలసాని శ్రీనివాస్ గారు, అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా నోటిఫికేషన్ అంటూ కూడా ఒక డ్రామాలకు తరలిపోతోంది అధికార పార్టీ టీఆర్ఎస్ సర్కార్. మరోసారి కూడా దీన్నే నిరుద్యోగుల్లో యువతను ఆకట్టుకునే విధంగా మరోసారి డ్రామాకు తరలిపే ప్రయత్నాలు చేస్తోంది. నిజంగా యువత నిరుద్యోగులు దీన్ని గుర్తిస్తున్నారా? ప్రతిసారి ఎన్నికలప్పుడే ఇటువంటి ప్రకటనలకే పరిమితం అవుతోంది తెలంగాణ సర్కార్ అనేది. ఖచ్చితంగా అండి, నేను ఎందుకంటున్నానంటే ఈ రోజు హుజూరాబాద్ ఎలక్షన్స్ కి బిఫోర్ వచ్చినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, దుబ్బాక కావచ్చు, తర్వాత ఇక్కడ నాగార్జున సాగర్ ఎలక్షన్స్ కావచ్చు, వీళ్ళు ఉద్యోగాల ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు, వీళ్ళు ఫ్రంట్ పేజీలు వస్తూనే ఉన్నాయి, వీళ్ళ యొక్క డబ్బా ఛానల్, వీళ్ళ యొక్క డబ్బా పేపర్లతో వీళ్ళు ప్రకటనలు ఇస్తూనే ఉన్నారు, ఇదిగో ఉద్యోగం అదిగో ఉద్యోగం అని. ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చి 7.5 సంవత్సరాలు అవుతుంది, గ్రూప్ 1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒకసారి ఇచ్చారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ బేసిక్ తో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పిండు, కేజీ టు పీజీ ఉచిత విద్య అని చెప్పిండు, ఈరోజు నిరుద్యోగ వృత్తి అని చెప్పిండు, ఈరోజు యూనివర్సిటీలలో ఒక ఆ యొక్క పోస్టులు నింపుతా అని చెప్పిండు. బట్టబాజు మాటలు కదండి ఇవన్నీ. ఎవరు మేమెట్లా విశ్వసిస్తామండి? ఎప్పటికప్పుడు మా యొక్క చైతన్యవంతంతో మేము ముందుకెళ్తున్నాం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని పసిగడతా ఉన్నాం. ఏ విధంగా ముందుకెళ్తుంది, ఏ విధంగా మాకు మోసం చేస్తున్నది, ఏ విధంగా మాటలు గాడెడుతో మా కడుపులు నింపుతున్నది, మా యొక్క కన్నీళ్లు ఏ విధంగా తెప్పిస్తున్నా అని చెప్పి ఈరోజు పసిగడతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమయంలో మా యొక్క నిరుద్యోగులను విద్యార్థులను ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతాం. తలసాని శ్రీనివాస యాదవ్ లాంటి, తలసాని శ్రీనివాస యాదవ్ కావచ్చు, నిన్న చేసినటువంటి నిరంజన్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు ఇప్పుడు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరిని ఖండించకపోతే ముఖ్యమంత్రి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మంత్రి ఇదే విధంగా మాట్లాడతారు. నిరుద్యోగులని, విద్యార్థులని, తెలంగాణ ఉద్యమకారులని, లాఠీలకు దెబ్బలు తిన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని వీళ్ళు హవయాలను చేసే మాట్లాడే ఆస్కారం ఉండదు. కాబట్టి వెంటనే ఎక్కడైతే ఏ విధంగా అయితే మాట్లాడిండో తలసాని శ్రీనివాస యాదవ్, అక్కడనే క్షమాపణ చెప్పాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడలో మేము ఖచ్చితంగా ఒక తలసాని శ్రీనివాస యాదవ్ గారు క్షమాపణ చెప్పే విధంగా మేము క్షమాపణ చెప్పేంత వరకు కూడా మేము ఉద్యమం చేసేందుకు ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వెంటనే బహిర్గతంగా యొక్క మాటలకు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా 2 లక్షల ఖాళీలను వెంటనే నింపాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎన్నికల హామీలలో ఏవైతే నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ గారు మాటకు కట్టుబడి వెంటనే యొక్క నిరుద్యోగ వృత్తిని ప్రకటించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బలరాం గారు. రైట్, తిరుపతి గారు ఏం చెప్తారు? గొర్రెలు బర్రెలు కాసుకోవడం కూడా ఒక ఉద్యోగమే అంటూ కూడా మంత్రి తలసాని అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంటే నిరుద్యోగులు కావచ్చు, యువత కావచ్చు, దీన్ని ఏ రకంగా చూస్తుందంటారు? ఇలా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు మొదటగా తలకాయలేని తలసాని శ్రీనివాస యాదవ్ క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్రం ఏర్పడ్డదే విద్యార్థి నిరుద్యోగుల పోరాటంతో, నీళ్లు, నిధులు, నియామకాలు, మాకు నియామకాలు వస్తాయి, మాకు ఉద్యోగాలు వస్తాయనే అవకాశంతో మేము తెలంగాణ రాష్ట్రంలో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది బలిదానాలు చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మేము తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పుడు ఈ తలకాయలేని తలసాని శ్రీనివాస యాదవ్ ఎక్కడున్నాడు? కేసీఆర్ తెలవాలి. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యమంలో నయ్య అన్న వాళ్ళందరినీ తన అంచున చేర్చుకొని ఉద్యమం కోసం నిరంతరం పోరాటం చేసిన వాళ్ళందరినీ వారి ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఇలా కేసీఆర్ ప్రభుత్వం ఇలా ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇలా కేసీఆర్ ఈ తలసాని శ్రీనివాస యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కేసీఆర్ కేటీఆర్ స్పందించకపోతే తలసాని శ్రీనివాస యాదవ్ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పకపోతే మేము తలసాని శ్రీనివాస యాదవ్కు, నేను తిరుపతి యాదవ్ను, యాదవ జాతిలో పుట్టినటువంటి తలసాని శ్రీనివాస యాదవ్ నీకు తలకాయ లేదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా నువ్వు మాట్లాడినావు, నీ కొడుకు సాయి కుమార్ ఉన్నాడు, సాయి కిరణ్ ఉన్నాడు, గోదావరి నది ఎటు నుంచి ఎటు వారుతుందో కూడా తెలివని అర్చుంటూ ఎంపీగా పోటీ చేస్తాడు. ఇలా కేసీఆర్ కేటీఆర్ ఇలా తలసాని శ్రీనివాస యాదవ్ పాలన ఎలా ఉందంటే ఒక గోదావరి నది, ఈ రాష్ట్రంలో గోదావరి నది ఎటు నుంచి ఎటు వారుతుందో తెలియనోడు నిరుద్యోగి. ఇలా నీ ఇలా కేసీఆర్ చేసినటువంటి భిక్షణ లేకపోతే బెదిరింపులతో తెచ్చుకున్నటువంటి ఇలా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నేతలను హైదరాబాద్ లో బెదిరింపులకు గురి చేస్తాడు కావచ్చు ఈ తలకాయలేని తలసాని శ్రీనివాస యాదవ్. నేను రాజు నుంచి ధర ఒకటే హెచ్చరికలు జారీ చేస్తున్నా, బిడ్డ తలసాని శ్రీనివాస యాదవ్, నువ్వు నిరుద్యోగులకు క్షమాపణ చెప్పకపోతే
నువ్వు ఏ జిల్లాలో తిరిగినా కూడా తిరుపతి యాదవ్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నాయకులమంతా విద్యార్థి నిరుద్యోగులమంతా నిన్ను తరిమి కొడతాం బిడ్డ. నువ్వు చంద్రబాబు పక్కన ఉన్నప్పుడు చంద్రబాబుకు భజన చేయడం, ఇలా కేసీఆర్ పక్క నుండి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు వ్యతిరేకంగా పనిచేస్తే కేసీఆర్ దగ్గర మెప్పు ఉంది, మళ్ళీ నీ కొడుకుకు నీకు ఏదో మళ్ళీ ఏదో చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నావు బిడ్డ, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని మాట్లాడు. నిన్ను తరిమి కొడతాం వరంగల్ లో అడుగు పెట్టు. నువ్వు ఉస్మానియాకు నీకు దమ్ము ఉంటే ఉస్మానియాకు రా, లేదా కాకతీయ యూనివర్సిటీకి రా. ఎంత మంది నిరుద్యోగులు చెట్ల కింద కూర్చొని చదువుతున్నామో, ఒక్క పూట భోజనం చేసి 5 రూపాయల భోజనం చేసి ఎంత మంది ఏజ్ బారులు అవుతున్నామో బిడ్డ. కేసీఆర్ నువ్వు 2018లో అధికారం రావడం కోసం నిరుద్యోగ వృద్ధి ఇస్తావు, ఎక్కడిచ్చినవరా కేసీఆర్? ఈ రాష్ట్రంలో ఒక్క నిరుద్యోగి నిరుద్యోగ వృద్ధి ఇచ్చావా? నీ బిడ్డకు 6 నెలలు ఉద్యోగం లేకపోతే నీ బిడ్డ అలిగి ఇంట్లో వండుకుంటే ఇలా నీ బిడ్డకు ఉద్యోగం ఇచ్చినావు, నీ కొడుకుకు ఉద్యోగం ఇచ్చినావు, నీ వదిన కొడుకుకు ఉద్యోగం ఇచ్చినావు, నీ అల్లుడు హరీష్ రావుకు ఉద్యోగం ఇచ్చినావు, ఎవరికి ఇచ్చినావు? ఇలా టిఆర్ఎస్ పార్టీని ఈ ప్రతిపక్షాలు కాదు అంతం చేసేది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులే, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళ టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచుతాం. మేము ఉద్యోగాలు ఎంత సంపాదించుకున్నా సంపాదించుకుంటాం. ఈ మూతనాకి అటువంటి తలసాని శ్రీనివాసులు చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకపోతే యాదవ జాతి కూడా సిగ్గుపడాల్సిన సందర్భం ఉంది. ఇలా యాదవ సంఘంలో తిరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలా హుజరాబాద్ ఎలక్షన్ లో తిరుగుతున్నారు మన యాదవులని. ఈ యాదవ జాతిలో పుట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మన యాదవ జాతిలో ఎవరు కూడా అట్లా చేయరు. ఈ తలసాని శ్రీనివాస యాదవ్, తలకాలేని తలసాని శ్రీనివాస యాదవ్ క్షమాపణ చెప్పకపోతే తరిమి కొడతాం బిడ్డ నిన్ను, నువ్వు ఎక్కడ దొరికితే అక్కడ నిన్ను తరిమి కొడతామని హెచ్చరిస్తున్నాం. రైట్ తిరుపతి గారు, అంటే మన ఉద్యోగాలు మనకు వస్తాయంటూ కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, విద్యార్థి లోకం కావచ్చు పెద్ద ఎత్తున పోరాడి తెచ్చుకుంది ఈ తెలంగాణ. ఇటువంటి తెలంగాణలో ఈ పాలన ఈ రకంగా చూస్తూ ఉంటే ఎందుకు విద్యార్థుల ఒక మౌనంగా ఉంది, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి ఏమైంది అనే ప్రశ్న పెద్ద ఎత్తున వినిపిస్తోంది, ఏం చెప్తారు? బలరాం గారు మీరు మంచి ప్రశ్న వేసిలు. ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల కోసం విద్యార్థి సంఘాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇలా రాజ్ న్యూస్, వెలుగు, అదే విధంగా B6 న్యూస్ ఛానల్స్ తప్పే TV9 గుమస్త తెలంగాణ పేపర్లు విద్యార్థులు చేసే ఉద్యమాలను ఎవరు చూపిస్తలేరు. ఇలా డిబేట్ల కేవలం రాజకీయ నేతలనే పిలుస్తున్నారు. కేవలం రాజ్ న్యూస్, అదే విధంగా వెలుగు, B6 లాంటివి పేపర్లు, అదే విధంగా మీడియా వాళ్ళు, ఈ 2-3 మీడియా ఛానల్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా విద్యార్థి నిరుద్యోగ, అసలు ఈ రాష్ట్రం ఏర్పడ్డదే విద్యార్థి నిరుద్యోగుల కోసం, విద్యార్థి నిరుద్యోగుల పోరాటంతో ఏర్పడ్డది. ఇలా వాళ్ళకున్న సమస్యలు ఏ స్థాయిలో ఉన్నాయి అనేది ఏ ఒక్క వాళ్ళు కూడా చూపిస్తలేదు. 2-3 ఛానల్ తప్పితే ఈ 2-3 ఛానల్లు ఈ విద్యార్థి నిరుద్యోగులు ఎంత కష్టపడుతున్నాం, ఎంత పోరాటం చేస్తున్నాం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి కానీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి కానీ, ఈ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రతిపక్షాలు చెప్పుకున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు విద్యార్థి నిరుద్యోగుల పోరాటం చేసేటువంటి మేము చేస్తున్నామండి మొన్న. రైట్ రైట్, మ్యూట్ లో ఉంది తిరుపతి గారు. కేటీఆర్ వస్తే కేటీఆర్ అడ్డుకున్నాం. మొన్న కేసీఆర్ 1000 మంది పోలీసులను పెట్టుకుని ఇక్కడ వరంగల్ మహానగరంలో 1000 మంది పోలీసులను పెట్టుకుని ఇక్కడ లోకల్లో ఉన్న ప్రయాణికులను చాలా నిర్బంధాలకు గురి చేసినా కూడా కేసీఆర్ 1000 మంది పోలీసులను పెట్టుకున్నా కూడా కేసీఆర్ అడ్డుకున్నాం కదా. మా నిరుద్యోగుల సమస్య ఏందో కేసీఆర్ తెలియజేసినాం కదా. కాబట్టి ఇలా విద్యార్థి నిరుద్యోగులము, విద్యార్థి సంఘాలము విద్యార్థుల సమస్యల కోసం పనిచేయాలనుకున్నాం. నాడు తెలంగాణ ఉద్యమం ఎవరు చేసినా కూడా, లెఫ్ట్ రైట్ విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ఎవరు చేసినా కూడా ఆ ఉద్యమాన్ని కేసీఆర్ వెనకరేసుకున్నాడు. ఇలా ప్రతిపక్షాలు కూడా టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జరిగేటువంటి ఉద్యమాలను వాళ్లకు మద్దతుగా ఈ రాజకీయ పార్టీలు ముందుకు సాగుతలేవు. కాబట్టి ఇప్పటికైనా కూడా విద్యార్థి నిరుద్యోగుల ఉద్యమం చేసేటువంటి విద్యార్థి సంఘాలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళు ఆ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నేను కోరుకుంటున్నాను. మేము నిరుద్యోగ ఇలా హుజరాబాద్ లో అండి చేతి వృత్తులకు మేము అన్ని నిధులు ఇస్తున్నాం, అన్ని వస్తున్నాం అంటున్నారు. ఇలా చేతి వృత్తులు అంటే ఇలా నాయ బ్రాహ్మణులు ఉన్నారు హైదరాబాద్ లో బ్యూటీ పార్లర్ అని కవితమ్మే పెట్టుకున్నది కదా. ఇలా నాయ బ్రాహ్మణులకు ఎవరికి ఎవరికి సబ్సిడీ ఇస్తున్నావు నువ్వు? అదే విధంగా రజక బిడ్డలు అంటున్నావు. ఇలా ప్రధానమైనటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా కాంట్రాక్ట్లు ఎవరు ఉన్నారు? అక్కడ సంబంధించినటువంటి పేషెంట్ల బెడ్షీట్లు పిండడం కానీ, లేకపోతే ఆ బెడ్స్ కు ఉన్నటువంటి బెడ్షీట్లు కింద పిండడం కానీ ఆ కాంట్రాక్ట్లు ఎవరున్నారు? ఇలా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, అగ్రవర్ణాలే ఉన్నారు. ఇలా అదే విధంగా కవిత కూడా ఇలా నిరుద్యోగుల గురించి మాట్లాడకపోవడం, కేటీఆర్ నిరుద్యోగుల గురించి మాట్లాడకపోవడం,
ఎంత విడ్డూరమైన పరిస్థితి అంటే వాళ్ళు తెలంగాణ రాష్ట్రం ఉద్యమం తీవ్ర అంటే తారా స్థాయికి వచ్చిన తర్వాత వచ్చింది అమెరికా నుంచి ఇలా ఉద్యమం నుంచి మొదటి నుంచి ఉండాలి. ఇక్కడ విద్యార్థులం ఉన్నాము, ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులం ఎంతో మంది ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కూడా విద్యార్థి నిరుద్యోగులను మోసం చేయాలి. బీరు బిర్యానీలు ఇచ్చి హుజరాబాద్ లో ఓట్లు వేసుకోవాలనుకుంటున్నారు, కానీ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగుల ఆత్మగౌరవం కాపాడే విధంగా హుజరాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు దాదాపు 40,000 పైబడినటువంటి విద్యార్థి నిరుద్యోగులు ఇలా కేసీఆర్ మెడలు వంచుతున్నారు. కేసీఆర్ మెడలు వంచాలని కూడా మేము హుజరాబాద్ లో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులకు మేము కాకతీయ యూనివర్సిటీ జేఏసి పక్షాన మేము విన్నవిస్తున్నాం. ఎందుకంటే హుజరాబాద్ లో మంచి అవకాశం వచ్చింది. ఇలా ఈ దొర పోకడ అడ్డుకట్ట వేయాలంటే, ఈ దొర నియంత్ర పాలనకు అంతం చేయాలంటే హుజరాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి. ఇలా గడీల భజన చేసేటువంటి గుమస్తగా ఉండేటువంటి కొంతమందికి టికెట్లు ఇచ్చడం, కొంతమందికి అడ్జెస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి ఇలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఎవరి పైన కూడా నిర్బంధాలు చేస్తున్నారు, కేసులు నమోదు చేస్తున్నారు. అరే బాల్కా సుమన్ కు వ్యతిరేకంగా అక్కడ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు మాట్లాడితే అతని మీద కూడా కేసు నమోదు చేస్తారు. ఎన్ని నిర్బంధాలు చేసినా ఏం చేసినా ఈ కేసీఆర్ కేటీఆర్ అరాచక పాలన అంతం చేసేంత వరకు మేము యూనివర్సిటీ విద్యార్థులుగా మేము భయపడేది లేదు, వెనుకడిగేసేది లేదని విన్నవిస్తున్న బలరాం గారు. రైట్, శివాజీ గారు అంటే ఇందాక మనకి తిరుపతి గారు చెప్తున్నట్టుగా విద్యార్థి సంఘానికి సంబంధించి ఆనాటి ఆ రోజు ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థి సంఘాలకు సంబంధించి ఒకరిద్దరికి ఎమ్మెల్యే పదవులు కావచ్చు, ఎంపీ పదవులు కావచ్చు ఇస్తే విద్యార్థి లోకానికి న్యాయం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవాలా? భజన చేసేటోళ్లకు వాళ్ళు పదవులు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారండి? ఏదో మన కెమెరా కనపడగానే బట్టలు దించుకొని మొత్తం ఏదో నేను ఉద్యమం చేసినట్టుగా కెమెరాకు ఫోటోలకు పదవులు ఇచ్చేటోళ్లకు ఇస్తే ఎట్లండి? మీరు ఎమ్మెల్యేలు కాకపోతే ఎంపీలు ఎవరికని ఇచ్చుకొని మాకైతే ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఒకరికి ఇద్దరికి అన్యాయం జరిగిండొచ్చు, బాలకసమానం జరిగిండొచ్చు, ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండొచ్చు, ఇంకొకరికి ఎమ్మెల్సీ ఇచ్చిండొచ్చు. ఆ ముగ్గురికి నలుగురు కోసం కాదు కదండి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది. 1200 మంది చచ్చిపోయారండి. ఎందుకు చచ్చిపోయారు? పెట్రోల్ పోసుకొని చచ్చిపోయారు, ఊరేసుకొని చచ్చిపోయారు, ముక్కలు ముక్కలు కాల్చుకొని చచ్చిపోయారండి. దేనికోసం తెచ్చారు? తెలంగాణ రాష్ట్రం కోసం. నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4.5 కోట్ల ప్రజలకు నీళ్లు నిధులు నియామకాలు అందాలని చచ్చిపోయారు, కానీ ఈ యొక్క కేసీఆర్ కుటుంబం కోసమో కేసీఆర్ కు భజన చేసేటోళ్ళ కోసమో కాదు కదండి చచ్చిపోయింది. మేము ఈ రోజు నేను కూడా తెలంగాణ రాష్ట్రం కోసం జైలుకు వెళ్ళి, నేను సింకారి శివాజీ జైలుకు వెళ్ళాడు తెలంగాణ రాష్ట్రం కోసం. సింకారి శివాజీ అరెస్ట్ అయ్యిండు, సింకారి శివాజీ కలెక్టరేట్ ముందులో దెబ్బలు తిన్నాడు. ఇప్పటికీ సార్ నేను కింద కూర్చోలేని పరిస్థితి ఒక 10 నిమిషాలు. ఎందుకోసం చేసినాం? మా కోసం చేసినామా? తెలంగాణ రాష్ట్రం కోసం చేసినాం. తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు ఈరోజు బాగుపడాలని చేసినాం, విద్యార్థులకు ఉద్యోగాలు రావాలని చేసినాం, సకాలంలో స్కాలర్షిప్లు రావాలని ఉద్యమాలు చేసినాం, ఈ యొక్క పెత్తందారులు ఆంధ్ర పెత్తందారులు ఈ యొక్క రాష్ట్రం నుంచి విడిపోవాలని చేసినాం, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించాలని చేసినాం. ఆనాడు నైతెలంగాణ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఈరోజు నికార్సైన తెలంగాణ వాదులుగా తీసుకొచ్చే ఏ విధంగా నడుస్తుంది? తలసాని శ్రీనివాస యాదవ్ ఏనాడైనా, నేను ఈరోజు ఆయన ప్రశ్నిస్తున్నా, ఏనాడైనా తలసాని శ్రీనివాస యాదవ్ నువ్వు జై తెలంగాణ అన్నవా అంటే ఒక ఫోటో గాను ఒక వీడియో గాను అంటూ చూపెట్టు. ఈరోజు ఒక నిరుద్యోగిగా, ఒక విద్యార్థి నాయకుడిగా, నికార్సైన తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమం చేసినటువంటి వ్యక్తి సింకారి శివాజీ ఈరోజు నేను ప్రశ్నిస్తుండు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు జై తెలంగాణ అన్నటువంటి వీడియో గానీ ఫోటో గానీ తెలంగాణ రాష్ట్రం కోసం నీ పార్టీని గానీ నువ్వు వ్యతిరేకించినటువంటి ఒక వ్యక్తివా, లేదంటే ఒక స్టేట్మెంట్ వచ్చిందా, ఒక వీడియో గాని ఉంటే చూపెట్టి నీకు దమ్ముంటే. నేను ఉద్యమం చేసినా, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉద్యమం చేశారు, ఎంతో మంది జైళ్ళల్లో చిప్పకూడు తిన్నారండి, తిండి పెట్టలేదండి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్. ఈరోజు కుక్కల్లక్క ఈడ్చి పడేసారండి ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్. అయినా మేము ఆ యొక్క నిర్బంధాలు తట్టుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేసినాం. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం దేవుడా అంటే మీరు గొర్రెలు ఇచ్చినాం బర్రెలు ఇచ్చినాం ఎవరికి, ఏ కుటుంబాలకు ఇచ్చారు? ఎన్ని 112 కుటుంబాలు ఉన్నాయి బీసీ కుటుంబాలు, ఎన్ని చేతి పనిముట్లు ఇచ్చారు? ఏడే వర్గం పెట్టిండు, ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక తిరుపతి యాదవ్ ఈరోజు సవాల్ విసురుతున్నాడు. యాదవ సామాజిక వర్గం ఈరోజు తలదించుకునే మాట మాట్లాడినావు, తలకాయ లేని శ్రీనివాస యాదవ్ అని మాట్లాడిండు. అది నిజమైనటువంటి వీరత్వం అంటే అదే. అతనిలో ఉన్నదండి ధైర్యం, అతనిలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో పోషించినటువంటి కీలకమైనటువంటి పాత్ర అతని మాటల్లో కనిపిస్తున్నది. ఈ యొక్క శ్రీనివాస యాదవ్ మాటల్లో కనిపిస్తున్నదా అండి? రైట్, తిరుపతి గారు ఆఖరిగా ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? సమయం చాలా తక్కువగా ఉంది. బలరామ్ అన్న, నిజంగా విద్యార్థి నాయకులను చెప్పుకున్నటువంటి బాల్క సుమన్ కు, బానిస సుమన్ కు, గాదర్ కిషోర్ కు నేను ఒకటే విన్నవిస్తున్నా. నిజంగా విద్యార్థి ఉద్యమాల నుంచి మీరు పోయిన వాళ్ళు అయితే, ఇలా కేసీఆర్ కు భజన చేయకుండా ఈ రాష్ట్రంలో విద్యార్థి నిరుద్యోగుల సంక్షేమం ఆలోచించిన వాళ్ళు అయితే,
ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పించండి. అదే విధంగా ఇలా గెల్లు శ్రీనివాసును బలి పశువుని చేస్తున్నారు. ఆయన ఉన్నత చదువు చదువుకున్నాడు, విద్యావంతుడు, ఆయనకు నిజంగా ఇవ్వాలనుకుంటే ఎమ్మెల్సీ పదవి ఇవ్వచ్చు. ఇలా ఓడిపోయే సీటు కేవలం ఓడిపోతారు, అక్కడ గెలువరనే ఆలోచనతోటే ఇలా గెల్లు శ్రీనివాసును అక్కడ పెట్టి ఇలా ఒక బీసీ బిడ్డను అక్కడ బలి పశువుని చేస్తున్నారు. ఇంకొకటి, ఈ తలసాని శ్రీనివాస యాదవ్ కొడుకు గోదావరి నది ఎటు నుంచి ఎటు ప్రవహిస్తుందో తెలియనటువంటి మూర్ఖుడు, నిరక్షరాస్యుడు, అతను, కవితమ్మ, కేటీఆర్ వీళ్ళంతా యాదాద్రి దగ్గర వేల ఎకరాల భూములు కొనుక్కున్నారు కదా, వాళ్ళు కాసుకోవాలి, వాళ్ళు భవిష్యత్తులో కాసుకుంటారు, వాళ్ళు కాసుకోవాలి, అక్కడ గొర్రెలు బర్రెలు వాళ్ళు కాసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి నిరుద్యోగులు చదువును పక్కన పెట్టి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ ను కూడా ఆల్ టికెట్లను చించివేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతనే మేము ఎగ్జామ్స్ ఎలాంటి అర్హత పరీక్షలైనా రాస్తాం, కానీ తెలంగాణ వచ్చేంత వరకు మేము ఎలాంటి పరీక్షలు రాయమని మేము ప్రతిజ్ఞ చేసిన వాళ్ళం కదా. ఇలా తలసాని శ్రీనివాస యాదవ్ గారు, పలకాలేని శ్రీనివాస యాదవ్, నువ్వు క్షమాపణ చెప్పకపోతే నేను తరిమి కొడతాం బిడ్డా అని హెచ్చరిక. రైట్, ధన్యవాదాలు. చర్చలో పాల్గొనేందుకు తిరుపతి యాదవ్ గారికి, సింకారు శివాజీ గారికి. మొత్తంగా చూస్తూ ఉన్నాం కదా, చదువుల్ని పక్కన పెట్టి ఉద్యమంలో పెద్ద స్థాయిలో విద్యార్థి లోకం అంతా పాల్గొంది, తెచ్చుకున్నా సాధించుకున్న తెలంగాణలో తమ బతుకులు బాగుపడతాయనుకుంటే కల్వకుంట్ల కుటుంబంలో ఉద్యోగాలు వచ్చాయి కానీ నిరుద్యోగుల బతుకులు ఏమాత్రం మారలేదంటూ కూడా, అలాగే తలసాని చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, గొర్రెలు బర్రెలు కాసుకోవడం కూడా ఒక ఉద్యోగమే అంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యల్ని బేషరతుగా క్షమాపణ కోరాలి నిరుద్యోగులకి, యువతకి అంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న అంశాన్ని మనం చూస్తూ ఉన్నాం.